రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తలారి నరసయ్య తల్లి సత్తవ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం మరణించారు. ఇక బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమేష్ రావు క్వింటల్ బియ్యాన్ని అందించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు, జిల్లా నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు, మామిళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన క్యాన్సర్తో బాధపడి పాపం వాళ్ళు అనేక సేవలు చేయడం జరిగింది. చివరికి 4-5 రోజుల క్రితం ఆమె మరణించడం జరిగింది. మరి వారికి వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరి గతం అంటే చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఐక్యంగా ఉండడానికి మరి మాజీ పిసిసి అధికార ప్రతినిధి ఉమేష్ అన్న గారు వీరి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరి దాంట్లో భాగంగానే వారు ఒక క్వింటల్ బియ్యాన్ని కూడా వారు వీళ్ళ కుటుంబానికి పంపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి మన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం.